హాయ్ హలో వ్యూవర్స్, కొన్ని కథలతో మీ ముందుకు వస్తున్నాను. మొదటి కథ పేరేంటంటే కోతి దెబ్బ. అనగనగనగా ఒక అడవిలో ఒక దొంగనక్క ఉండేది. అది చిన్న చిన్న జంతువులు కనబడితే చాలు, వెంటబడి చంపి తినేది. దాంతో అడవిలో జంతువులు ఆహారం కోసం బయటికి రావడానికి కూడా భయపడేవి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏది వచ్చి మీద పడుతుందో అని వణికిపోయేవి. ఆ అడవిలో ఒక కోతి ఉండేది. ఆ కోతి చాలా అల్లరిది, తెలివైంది. అందరినీ మోసం చేసే ఆ నక్కను ఎలాగైనా దెబ్బతీసి అడవిలోని జంతువులను కాపాడాలి అనుకుంది. కోతి ఒకరోజు నక్క దగ్గరికి పోయి, నక్కమామ నక్కమామ, నువ్వు ఎప్పుడైనా గుర్రం తొడ తిన్నావా? దానంత రుచి దేనికి ఉండదంట కదా. అడవిలో చాలా జంతువులు చెప్పుకుంటున్నాయి అని అడిగింది. ఆ మాట వింటూనే నక్కకు నోరూరింది. నిజమే అల్లుడు, నేను విన్నాను, కానీ గుర్రాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు కదా. అది మెరుపు వేగంతో పరిగెత్తుతుంది అనింది. కోతి చిన్నగా నవ్వుతూ, నా దగ్గర ఒక ఉపాయం ఉంది మామా. నువ్వు పోయి నీ తోకకు దాని తోకకు ఊడిపోకుండా గట్టిగా ముందు ముడేసుకుని ఆ తర్వాత దాన్ని తొడ పట్టుకో. అప్పుడు అది లేచి ఉరికినా నీ తోక దాంతోపాటే ఉంటుంది, కాబట్టి నీవు దాంతోపాటే వేగంగా ముందుకు పోతావు. అప్పుడు అది నీ నుంచి తప్పించుకోలేదు, చంపి తినొచ్చు అనింది. నక్క ఈ ఉపాయం బాగుందని సరే అని తలూపింది. అంతలో కోతి, మామా, ఆ మర్రి చెట్టు కింద ఓ గుర్రం పడుకుంది. మౌనంగా పోయి అది లేవకముందే చప్పుడు కాకుండా నేను చెప్పినట్టు చెయ్యి అనింది. నక్క అలాగే అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ పోయి గుర్రం తోకకు తన తోకను గట్టిగా ముడేసుకుంది. తర్వాత కసుక్కున దాని తొడ కొరికింది. అంతే, ఆ నొప్పికి గుర్రం అదిరిపడి లేచింది. తప్పించుకోవడానికి ఒక్కసారిగా విదిలించుకొని ముందుకు ఉరికింది. ఆ వేగానికి నక్క పట్టు తప్పి కింద పడిపోయింది. గుర్రం ఆగకుండా దానిని అలాగే రాళ్ళు రప్పల మీద లాక్కుంటూ వేగంగా పోసాగింది. దాంతో ఆ నక్కకు బాగా దెబ్బలు తగిలి అడవికి పట్టిన పీడ వదిలిపోయింది. విషయం తెలిసి చిన్న చిన్న జంతువులన్నీ సంబరంగా కోతిని మెచ్చుకున్నాయి. ఇదండి ఈరోజు కదా. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.